అనంతపురం జిల్లా పెదవడగూరు పరిధిలోని రావలుడి గ్రామంలో వెలిసిన చెన్నమ్మ తిరునాలు ఘనంగా జరిగింది. గత 5 రోజులుగా జరుగుతున్న ఈ తిరునాలు సోమవారంతో ముగిసింది. సోమవారం రోజు పొంగుపాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పొంగుపాలు ఏ వైపున పాలు పొంగుతాయో ఆ వైపు నుండి వర్షాలు కురుస్తాయని గ్రామ ప్రజల నమ్మకం. కావున ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తిలకించడానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి రైతులు విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి రథాన్ని లాగించారు. తిరునాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ శ్రీ చెన్నమ్మ తల్లి తిరునాళ గత 400 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎలాంటి అభ్యంతరం లేకుండా బాగా జరుగుతుంది. అడిగిన 400 సంవత్సరాల నుంచి చెన్నమ్మ తల్లి జరుగుతుంది. ఇంతవరకు బాగా జరగాలని ఏ ఆటంకాలు లేకుండా బాగా అమ్మవారికి ప్రజలకు కొంత జిల్లాలకు అధర్షేటివ్ జిల్లాలు వస్తున్నారు. బాగా జరుగుతుంది. తిరునాళ ఇంతవరకు ఏం అత్యంత గ్రామము పెద్దవడూరు మండలము రావులుడి గ్రామంలో గత 400 సంవత్సరాల నుంచి చిన్నమ్మ తిరునాళ చాలా గ్రాండ్గా జరుగుతుంది. కావున ఈ ఊరి ప్రజలంతా ఐకమత్యంతో చాలా బాగా చేసుకుంటారు. గలాటలు ఏం లేకోకుండా తిరునాళ కూడా బాగా సస్యజామలంగా అంతా బాగా గుడి బాగా డెవలప్ చేశారు. బాగా పనసు వసూలు చేసి బాగానే చేశారు. అంత బాగానే ఉంది. గ్రామాలు 10 గ్రామాల వాళ్ళు ఎద్దులు దొరకొచ్చి 6 సత్తలు ఒకసారి కట్టినప్పుడల్లా 6 గాన్లు ఎద్దులు కట్టి బాగా గ్రాండ్గా చేస్తారు. భోగాలకట్ట గ్రామం వరకు వెళ్ళి తీసుకొని మళ్ళీ గుడి దగ్గర తీసుకొస్తారు.